ఫస్ట్ మనం రోటీ కాబట్టి ఇలోపు స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాం. పాన్ పెట్టుకొని సో ఇలోపు అంటే రోటీ అంటే మనం గోధుమ పిండితో రోటీ చేసుకుంటూ ఉంటాం కదా, చాలామంది గోధుమ పిండితో చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే రోటీలో చాలా మనం మిక్స్ చేస్తూ ఉంటాం కదా, కొంచెంమంది అయితే ఆలు మిక్స్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఆకుకూరలతో రోటీ చేసుకుంటూ ఉంటాం మనం. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. కాకపోతే ఇక్కడ నేను ఏంటి అంటే స్వీట్ పొటాటో మీ అందరికీ తెలుసు కదా, చిలకడదుంపతో నేను ఈరోజు రోటీ చేయబోతున్నాను అన్నమాట. చాలా ఈజీగా చాలా సింపుల్గా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే చిలకడదుంపల్ని బాగా ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకబెట్టుకున్న చిలకడదుంపల్ని తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి బాగా. కానీ చిలకడ దుంపలు ఎక్కడా కూడా గట్టిగా లేకుండా బాగా మెత్తగా ఉడికేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం రోటీ చేసుకుంటాం కాబట్టి రోటీ రావాలంటే కనుక మనం బాగా మెత్తగా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. సో ఇలా ఇలా స్మాష్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. సో మనం కూడా రెగ్యులర్గా తినే కొంచెం కొన్ని స్వీట్ పొటాటోస్ ఎలా ఉంటాయంటే, చిలకడ దుంపలు ఎలా ఉంటాయంటే మనం పంచదార కన్నా తీయగా ఉంటాయన్నమాట. అంత తీయగా ఉంటాయి కొన్ని, కొన్ని అయితే నార్మల్గా ఉంటాయి. సో కొంచెం తీయగా ఉన్నాయనుకోండి, ఇలాంటి రోటీలో ఇలా చిలకడ దుంప మిక్స్ చేసి వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా చాలా స్వీట్గా ఉంటాయన్నమాట. సో ఇలా స్మాష్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు గోధుమ పిండి, ఇలా గోధుమ పిండి వేసుకోవాలి. సో చూసారు కదా, గోధుమ పిండి వేసుకుని బాగా కలిపెట్టుకోవాలి. సో నాకు తెలిసి స్పూన్ కన్నా మన హ్యాండ్తో మిక్స్ చేసుకుంటేనే బాగుంది. చూసారు కదా, ఇలా కొద్దిగా జీలకర్ర వేసుకుందాం, అలాగే కొంచెం వాము కూడా, అలాగే కొద్దిగా కారం కూడా మిక్స్ చేసుకుందాం. సరిపడినంత ఉప్పు. సో ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో మన చపాతీ పిండి ఎలా అయితే చేసుకుంటామో రోటీ పిండి సేమ్ అలా చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా చపాతీ పిండిలా చేసి పెట్టుకున్నాక ఇప్పుడు చపాతీ కింద రోటీ కింద ఉత్తేసుకుంటే సరిపోతుంది. ఇలా రోటీలా ఉత్తుకుంటే సరిపోతుంది. ఇలా రోటీలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం నూనె కూడా యాడ్ చేద్దాం. మన చిలకడ దుంప రోటీ చూసారు కదా, రెడీ అయిపోయింది.
సో ఇలా మనకు నచ్చినట్టు చిలకడదుంప రోటీ చేసుకోవచ్చు. సో బాగా మెత్తగా చిలకడదుంపను బాగా ఉడకబెట్టుకున్నాక బాగా స్మాష్ చేసుకోవాలి, లేదంటే కనుక రోటీ అనేది సరిగ్గా రాదన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మనం రోటీ చేసినప్పుడు రోటీ కనుక రాకపోతే, అంటే కొంచెం చిలకడదుంప ఎక్కువైంది అనుకోండి, రోటీ సరిగ్గా రాదు, అలాంటప్పుడు ఇంకొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని అప్పుడు మనం రోటీ కింద చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. లేదంటే కనుక మనం చపాతీ చేసేటప్పుడే అది మొత్తం కూడా చపాతీ కర్రకు అంటుకుపోతుంది, సరిగ్గా నీట్గా రాదన్నమాట. సో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనం కావాలంటే కనుక ఇందులో మనం కారం అన్నీ మిక్స్ చేసి వేసాం కదా, కారం లేకుండా మనం స్వీట్గా తినాలనుకుంటే కనుక ఇందులో మనం పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా ఇలా చేసుకుని తినొచ్చు. మనం బొబ్బట్లు చేసుకుంటాం కదా, ఆ స్వీట్నెస్ అలా వస్తుంది అనమాట ఇలా చేసుకుని తింటే. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడైతే మన చిలకడదుంప రోటీ రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో చూసారు కదా, చిలకడదుంప రోటీ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. చిలకడదుంప రోటీకి కావాల్సిన పదార్థాలు, చిలకడదుంప 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు. చిలకడదుంప రోటీ తయారు చేసుకునే విధానం, ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించిన చిలకడదుంప వేసి స్మాష్ చేసి గోధుమ పిండి, జీలకర్ర, వాము, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని రోటీ చేసి తవాపై నూనెతో రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడదుంప రోటీ రెడీ.